డాక్టర్ గారు, పింపుల్స్ వల్ల వచ్చే స్కార్స్ రాకుండా ఏం చేయాలంటారు? సో పింపుల్స్ వల్ల వచ్చిన స్కార్స్ని ఫస్ట్ మనం అసెస్ చేస్తూ ఉంటాం. సో అసెస్ చేసినప్పుడు వాటిలో గ్రేడ్స్ ఉంటాయన్నమాట. జనరల్గా 4 గ్రేడ్స్గా వీటిని విభజిస్తారు. సో ఎక్కువగా లోతుగా ఉన్న పింపుల్స్ని, ఎక్కువగా బాగా డీప్గా ఉన్న పింపుల్ వల్ల వచ్చే మచ్చలని మనం ఫస్ట్ లైన్గా సబ్స్టిట్యూషన్ అనేది చేస్తూ ఉంటాం. సబ్స్టిట్యూషన్ అంటే ఆ స్కార్స్ ఉన్న వాటికి అండర్లయింగ్ స్కార్ అనేటువంటిది లోపల ఉన్నటువంటి ఫ్యాషియా కత్తుకుంటూ ఒక బ్రిడ్జ్ అనేటువంటి స్కార్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. సో సబ్స్టిట్యూషన్ ద్వారా వి సపరేట్ దట్ బ్రిడ్జెస్ అనమాట. అలా చేసినప్పుడు చర్మం కొంచెం పైకి లేస్తూ ఉంటుంది. సో అలా చేసిన తర్వాత మిగిలిపోయిన గుంతల లోతును బట్టేసి దానికి తగ్గట్టుగా లేజర్స్ కానీ లేదా టీసీఏ క్రాస్ కానీ లేదా కెమికల్ పీలింగ్ కానీ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో లేజర్స్లో ఎక్కువగా CO2 లేజర్స్ అనేటువంటివి మేము యూజ్ చేస్తూ ఉంటాము. సో దానిలో ఎంతైతే డెప్త్గా ఉందో వాటన్నిటిని ఫోకస్డ్గా చేసేసి ఆ ఏరియాలో మన స్కార్ రీసర్ఫేసింగ్ చేస్తూ ఉంటాం. అలా చేయడం వల్ల 70-90% ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది మనకి స్కార్ అనేటువంటిది ఇంప్రూవ్ అనేది కనబడుతూ ఉంటుంది. కంప్లీట్గా ఇంప్రూవ్ అని కాకపోయినా కానీ అట్లీస్ట్ 70-90% అనేటువంటిది కంపల్సరీగా కనిపిస్తూ ఉంటుంది. అలా కొంతమందిలో ఒకవేళ అఫోర్డబుల్ లేని వాళ్ళలో కెమికల్ పీల్స్ అనేటువంటివి చేస్తూ ఉంటాం. కెమికల్ పీల్స్ చేసినప్పుడు కూడాను దాని ద్వారా నీట్గా స్కార్స్ అనేటువంటివి ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. దాంతోపాటుగా ఈ మధ్యకాలంలో ఈ డెర్మా రోలర్ థెరపీ కూడా వస్తూ ఉంటుంది. సో డెర్మా రోలర్లో మైక్రో నీడ్లింగ్ అనమాట. సో చాలా వరకు ఒక 200-300 నీడిల్స్ అనేటువంటి ఒక రోలింగ్ మెథడ్లో ఉంటాయి. సో వీటి ద్వారా కూడాను నీడ్లింగ్ చేసేసి ఆ ఏరియాలో కొత్తగా స్కార్ని క్రియేట్ చేసేసి ఆల్రెడీ గుంతల్లాగా ఉన్న స్కార్స్ని మనం పూర్తి చేయాలి చేస్తూ ఉంటాం. సో ఈ డెర్మా రోలర్ ద్వారా కూడాను మనకి స్కార్స్ అనేటువంటివి ఇంప్రూవ్ చేయవచ్చు. ఇంకొంతమందిలో మరీ లొత్తుగా ఉన్న స్కార్స్ విషయంలో కానీ ఒక్కొక్కసారి మనం బ్రిడ్జెస్ని సపరేట్ చేసినప్పుడు కూడాను ఇంప్రూవ్ కానీ స్కార్స్ విషయంలో అప్పుడప్పుడు ఫిల్లర్స్ని యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఫిల్లర్స్లో ఎక్కువగా వాడేటివి ఏంటంటే జూవిడర్మ్ లేదా అటలాగస్ ఫ్యాట్ అనమాట. సో జూవిడర్మ్ అనేటువంటిది ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఒక 5-10 మినిట్స్ ప్రొసీజర్లో మనకు అవసరమైనటువంటి స్కార్స్ అన్నింటిని కూడాను స్మూత్ చేసేసుకోవచ్చు. అది కూడా బాగా లోతుగా ఉన్న లేకపోతే బుగ్గలుగా ఉన్న స్కార్స్ అన్నిటికీ కూడాను ఫిల్ చేసేసి నీట్గా వాటిని ఎలివేట్ చేసేసి నార్మల్గా చేసేవచ్చు. దాంతోపాటు ఒకవేళ కనుక అఫోర్డబుల్ లేకపోయినా లేదా జూవిడర్మ్కి అలర్జీ ఉన్న వాళ్ళకైనా వాళ్ళ ఓన్ బాడీ ఫ్యాట్ తీసేసి మనం దానిలో ఇంజెక్ట్ చేసేసి చబ్బి చీక్స్లాగా చేసినప్పుడు ఆ స్కార్స్ అన్నీ కూడాను ఫ్లాట్ అయిపోతూ ఉంటాయి. ఇలా రాకుండా పింపుల్స్ వల్ల ఇలా మచ్చలు ఈ స్కార్స్ అనేటువంటివి రాకుండా మనం ఏం చేయాలి అని అంటే పింపుల్స్ రాకుండా చూసుకోవాలి. దానికి కూడాను హెల్దీ వే ఆఫ్ ఫుడ్ అనేటువంటిది ఇంపార్టెంట్. తక్కువగా షుగర్స్ ఉండే ఫుడ్స్ కానీ తక్కువగా ఆయిల్స్ ఉండే ఫుడ్స్ కానీ ఎక్కువగా తీసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్స్ను అవాయిడ్ చేయాలి. దాంతోపాటుగా స్వీట్స్ని కూడా ఎక్కువగా అవాయిడ్ చేయాల్సి వస్తూ ఉంటుంది అన్నమాట. దాంతోపాటు మనకి ఆ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్తో పాటుగా రెగ్యులర్గా అసలు ఫేస్ వాష్ అనేటువంటిది రెగ్యులర్గా చేయాల్సి వస్తుంటుంది. అంటే డైలీ కంపల్సరీగా 2-3 టైమ్స్ చేయాలి. అది కూడా ల్యూక్ వామ్ వాటర్ తోటి చేయాలి. కోరువెచ్చని నీళ్ళతోటి ఫేస్ వాష్ చేయాలి. దాంతోపాటు ఒకవేళ కనుక పింపుల్స్ ఫామ్ అయినప్పుడు వాటిని గిల్లకూడదు. గిల్లడం వల్ల ఏమవుతుందంటే ఆ ఏరియాలో ఎక్కువగా మనకి ఇన్ఫ్లమేషన్ని క్రియేట్ చేసినట్టు అవుతుంది. సో అలా ఉన్న ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ చేసేసి ఆ ఏరియాలో మచ్చలు కంపల్సరీగా మారిపోతుంటాయి. దానివల్ల నలుపుగా కావచ్చు, గుంతలుగా కూడా కావచ్చు అనమాట. అసలు గిల్లకూడదు. దాంతోపాటుగా లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చేయాలి, అండ్ రెగ్యులర్ వాష్ చేయాలి, అండ్ వెయిట్ మెయింటెన్ చేయాలి. ఇవన్నీ చేయడం వల్ల మనకి పింపుల్స్ వల్ల మచ్చలు రాకుండా ఉండిపోతూ ఉంటాయి. డాక్టర్ గారు, స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ అంటే ఏంటి, ఎలా చేస్తారంటారు? స్కిన్ అనేటువంటిది జనరల్గా చాలా వరకు డార్క్ స్కిన్ ఫెలోస్ ఉంటారనమాట. డార్క్ స్కిన్ ఫెలోస్ ఏంటంటే వాళ్ళ రంగును చూసి కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. నేను ఇంతగా నల్లగా ఉంటున్నాను, కొంచెం తెల్లగా కావడానికి ఏమైనా చేయవచ్చా అనేసి నా దగ్గర చాలా వరకు పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో వాళ్ళని తెల్లగా చేయడానికి జనరల్గా ముందు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు నిజంగా కంప్లీట్గా తెల్లగా కాలేరు. సో వాళ్ళలో కొంతవరకు కలర్ అనేటువంటిది ఇంప్రూవ్ కావచ్చు. సో జనరల్గా స్కిన్ షేడ్స్ అనేటువంటి 6 రకాలుగా ఉంటాయి. ప్యూర్ వైట్ అనేసి లేదా ప్యూర్ డార్క్ అనేసి, వీటి మధ్యలో మళ్ళీ 4 షేడ్స్ ఉంటాయన్నమాట. ఎవరైనా కానీ 1-2 షేడ్స్ మాత్రమే జంప్ కాగలుగుతారు, కానీ డైరెక్ట్గా 6 షేడ్స్ అనేటువంటిది ఇంప్రూవ్ చేయలేరు. సో ఈ మాత్రం కలర్ అయినా ఇంప్రూవ్ కావడానికి జనరల్గా మేము అడ్వైజ్ చేసేది ఏంటంటే న్యాచురల్ మెజర్స్, దాంతోపాటుగా మెడికల్ థెరపీ అనేసి రెండింటిని మేము అడ్వైజ్ చేస్తూ ఉంటాం. సో న్యాచురల్ మెజర్స్లో ఎక్కువగా వచ్చేటివి యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ ఇంటేక్, అంటే ఫుడ్స్ విషయంలో ఎక్కువగా మెడిటేరియన్ ఫుడ్స్, అంటే ఎక్కువగా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ, దాంతోపాటుగా మనకి యాంటీ ఆక్సిడెంట్ సప్లిమెంట్ విటమిన్స్ కానీ మేము అనేసి ఇస్తూ ఉంటాం.
దాంతోపాటుగా లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ కూడా అడ్వైజ్ చేస్తూ ఉంటాం. అలా దాంతోపాటుగా కూడాను ఎక్కువైతే ఏ ఏరియాస్ మెయిన్గా వైట్ కావాలనుకుంటున్నారో ఆ ఏరియాలో రకరకాల ఆప్షన్స్ ద్వారా ఆ పేషెంట్ అఫోర్డబుల్ బట్టి మేము అడ్వైజ్ చేస్తూ ఉంటాం. మెయిన్గా అడ్వైజ్ చేసేటివి ఏంటంటే కెమికల్ పీల్స్. కెమికల్ పీల్స్లో నో మెలాన్ పీల్ అనేసి, తర్వాత రెటిసీ పీల్స్ అనేటువంటి కొంతవరకు కలర్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటాయి. దాంతోపాటుగా లేజర్స్లో కూడాను ఎండియా లేజర్ అనేసి, దాని ద్వారా కూడాను మనం కలర్ని కొంతవరకు ఇంప్రూవ్ చేయవచ్చు. అది కూడా కాకుండా ఈ మధ్యకాలంలో గ్లూటాథయోన్ అనేసి ఇంజెక్షన్ కూడా వస్తూ ఉంటుంది. సో ఈ గ్లూటాథయోన్ ఇంజెక్షన్ కూడాను మెలనిన్ సింథసిస్ని యూ మెలనిన్ నుంచి ఫియో మెలనిన్ కన్వర్షన్ చేయడం ద్వారా కొంతవరకు కలర్ అనేటువంటిది ఇంప్రూవ్ చేయడానికి తోడ్పడుతుంటుంది. సో ఈ మూడు పద్ధతులను కంపల్సరీగా కంబైన్ చేస్తే చాలా వరకు ఒకటి నుంచి రెండు షేడ్స్ అనేటువంటివి ఇంప్రూవ్ కావచ్చు. అంతేకాని డైరెక్ట్గా మన కంప్లీట్ డార్క్ నుంచి కంప్లీట్ వైట్గా అనేది జనరల్గా మారరు. ఒకవేళ వెనకాల మారితే మీకు జనరల్గా తెల్లపూత అనేసి, విటిలుగా అనేసి ఇటువంటి రకాలైనటువంటి చర్మానికి సంబంధించిన వ్యాధులు వచ్చి ఉండడం వల్ల తప్ప జనరల్గా ఏ రకమైన మెడిసిన్స్ యూజ్ చేసినా కానీ డైరెక్ట్గా 1 నుంచి 6 కారు, కానీ కనీసం 1 నుంచి 2 షేడ్స్ అయినా జంప్ చేయగలుగుతారు మెడికల్ థెరపీ ద్వారా. అది కూడాను మెయిన్గా లేజర్స్, పీల్స్ అండ్ గ్లూటాథయోన్ రిలేటెడ్ ఇంజెక్షన్స్ అండ్ సన్ ప్రొటెక్షన్. సో ఇవన్నీ అయిపోయాక కూడా వీటిని మెయింటైన్ చేయడానికి మనం చేయాల్సిన మెయిన్ థింగ్ ఈజ్ సన్ ప్రొటెక్షన్. సన్ ప్రొటెక్షన్లో రెండు రకాలుగా మనం సన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి ఫిజికల్ ప్రొటెక్షన్, అంటే హ్యాట్స్ ఎక్కువగా యూజ్ చేయడం, మన వర్క్ టైంలో 11 నుంచి 2 మధ్యలో బయటకు వెళ్లకుండా ఉండడం, వీటి ద్వారా మనం ట్యానింగ్ కాకుండా కలర్ అనేటువంటిది డార్క్ కాకుండా చూసుకోవచ్చు. దాంతోపాటుగా సన్స్క్రీన్ అప్లై చేయడం. సన్స్క్రీన్ అప్లై చేయడం ప్రతి 2-3 అవర్స్ ఒకసారి అప్లై చేయాలి. ఎందుకు 2-3 అవర్స్ అని అంటే స్వెట్ వచ్చినప్పుడు అది డైల్యూట్ అవుతుంటుంది. ఒక్కొక్కసారి మనం అన్ఇంటెన్షనల్గా మన హ్యాండ్స్ అనేటువంటివి అక్కడ టచ్ అయినప్పుడు ఆ లేయర్ అనేటువంటిది డిస్టర్బ్ అవుతుంటుంది. సో ఇటువంటి కారణాల వల్ల ప్రతి 2 నుంచి 3 గంటలకి కంపల్సరిగా సన్స్క్రీన్ పెడుతూ ఉంటే మనకు కావాల్సినటువంటి స్కిన్ కలర్ అనేటువంటిది దాన్ని మెయింటైన్ చేయగలుగుతాం. దీంతో పాటుగా ఫుడ్ హ్యాబిట్స్ కూడా మార్చుకుని ఉంటే దాన్ని మనం ఎంతకాలం అంటే అంతకాలం ఆ షేడ్ని మనం మెయింటైన్ చేయగలుగుతాం అన్నమాట. ఇది ఇవాళ మీటో డాక్టర్, మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ స్టూడియో.